అది ఇప్పుడు శ్రీధర్ గానీ గా చేసిన శ్రీధరు వీళ్ళందరూ కూడా నానానుచరులు కాబట్టి వాళ్ళు ఇప్పటిదాకా దాకా మా నానా అనుచరులు మీరు వెళ్ళి నా మీద చెప్తారని కోపం ఉండొచ్చు ఇంకోటి డైరెక్ట్ గా తిట్టింది గద్దె రామ్మోహన్ వెనక నాటకాలు ఆడుతున్నావు నువ్వు అనేసి రామ్మోహన్ చేపించాడు ఇది అంటే గదే రామోహన్ ఫీడ్బ్యాక్ ఎక్కువ ఉంటది కదా చంద్రబాబుకి అనేది కోపం విజయవాడలో దక్కించుకున్న ఏకైక సీట్ కిట్ వచ్చిందని చెప్పలేము అంటే అవినాష్ కి చాయిస్ అయితే ఉంటది ఆటోమేటిక్ గా గదరామోహన్ కి చాయిస్ ఉంటది అంటే రేపటి ఎలక్షన్ వ్యక్తుల మీద ఆధారపడి ఉండదండి టోటల్ గా సెంటిమెంట్ బేసిస్ మీదనే ఉంటది అటు ఇటు అమరావతి మూడు రాజధానుల అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతం కావాలా రాష్ట్రం అంతా అభివృద్ధి విస్తృతం కావాలా అంటే ఇంకో చోట అమరావతి వస్తుందనే లెక్కలు కాదు అమరావతిలోనే మొత్తం కేటాయించబడాలా డబ్బులు రాష్ట్రం అంతా కేటాయించుకోవాలా అంటే నగరాల్లో అంత పట్టు ఉంటది అంటారా విజయవాడ ఇలాంటి నగరాల్లో అమరావతి గురించి ఆలోచించి ఓటేసే అందుకనే ఎటు వస్తుంది అంటే మొత్తం అమరావతిలోనే చేయని బెదవడోళ్ళు అంటారా అక్కడే ఖర్చు పెట్టుకుంటాల్లో పట్టించుకుంటారేమో అనేది వాళ్ళ ఆలోచన మీద ప్రభావం చూపెట్టాలనే కదా వీళ్ళిద్దరు ప్రయత్నము మొత్తం చంద్రబాబు అక్కడే తగలేసేస్తానంటే నేను అటు ఏను వైజాగ్ లో పెట్టుకుని పని చేస్తాను జగన్ లేదు అమరావతిలో చేస్తాను